వైఎస్ రెడ్డి హయంలో ఒక వెలుగు వెలిగిన కేవీపీ రామచంద్రరావు వైఎస్ మరణం తర్వాత ఒంటరిగా మిగిలిపోయారు కాంగ్రెస్ లో కొనసాగుతున్న కేవీపీ ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని గ్రహించి వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఎన్నికల్లో జగన్ అనూహ్య విజయం తర్వాత కేవీపీ జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం జరిగింది జగనే ఆయనను ఫోన్ చేసి ఆహ్వానించారని వార్తలు వచ్చాయి సోనియాతో విభేదాల తర్వాత కేవీపీ కాంగ్రెస్ లోనే ఉండిపోగా జగన్ సొంత పార్టీ పెట్టుకున్నారు ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి అనుచరుల్లో ఎక్కువ మంది జగన్ బాటలో నడవగా మరికొంతమంది మాత్రం తెలుగుదేశం వైపు వెళ్లారు రాష్ట్ర విభజన కు పూనుకున్న కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో భూస్థాపితం అయిపోయింది అయినప్పటికీ ముగిసిపోయిన కాంగ్రెస్ నావను తీరానికి చేర్చే బాధ్యతను రఘువీరాకి అప్పగించారు ఆయన కూడా ఎంతో ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు పేరుకి ఏపీ పిసిసి అధ్యక్షుడు రఘువీరా అయినప్పటికీ పెత్తనమంతా కేవీపీదే అన్న కథనాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి ఎంపీ కావడం హైకమాండ్తో రెగ్యులర్ గా టచ్ లో ఉండటం వల్ల కేవీపీ మాటకు ఎదురులేదు అంటారు అయితే ఆయన కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చే ఆలోచన కన్నా తన మిత్రుడి కొడుకు జగన్కు మేలు చేసేందుకే నిత్యం వ్యూహాలు రచిస్తుండడం విమర్శలు కూడా వచ్చాయి ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్కు అనుకూలంగా మాట్లాడడం వెనుక మల్లాది విష్ణుతో పాటు మరికొందరు ను విడి జగన్ పంచన చేరడం వెనుక కేవీపీ ఉన్నారనే కాంగ్రెస్ సర్కిల్లో టాక్ ఉంది సొంత వియంకుడు టీడీపీని వీడి వైసీపీలోకి మారి నర్సాపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం వెనుక కేవీపీ హస్తం ఉంది అంటారు ఈ మాటల్లో నిజముందో లేదో కానీ మొన్నటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచి ఉంటే జగన్ను యూపీఏ వైపు తీసుకువెళ్లేందుకు కేవీపీ ప్రయత్నించేవారు కానీ కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది కేంద్రంలో కూడా రాహుల్ పరాజయం తప్పలేదు ఈ నేపథ్యంలోనూ కేవీపీ వైసీపీ వైపు చూస్తున్నారని అంటారు ఇక జగన్కి కేవీపీకి రెండు వేల పద్నాలుగుకి ముందు అభిప్రాయ విభేదాలు ఉన్నాయి నంద్యాల ఎన్నికల తర్వాత ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారని పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని జగన్ కోరారని సమాచారం అయితే అప్పట్లో కేవీపీ చూద్దామని మాత్రమే చెప్పారట పార్టీలో చేరిన చేరకపోయినా సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారట ఆ మాట మేరకే కేవీపీ తెర వెనుక తాను చేయగలిగింది చేశారని అంటారు రాజకీయాల్లో నెగ్గుకు రావడం అంటే చిన్న విషయం కాదు ఎత్తులు పై ఎత్తులు అసంతృప్తులు వీటన్నిటినీ తట్టుకుని నిలబడగలగాలి అవతలి పక్షం వారు ఏం చేస్తున్నారు ముందుగానే గ్రహించి దానికి చెక్ పెట్టాలి అలాంటి వాటిలో కేవీపీ అందివేశం చెయ్యి గతంలో వైఎస్కి కేవీపీ అండగా నిలిచారు వివిధ సందర్భాల్లో తన చతురతను చాటుకున్నారు మరి ఇప్పుడు జగన్ కేవీపీని పార్టీలోకి చేర్చుకుంటారా పిలిచినప్పుడు రాలేదు కాబట్టి దూరంగా ఉంచుతారా అనేది తెలియాల్సి ఉంది నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను శోధించి పరిశీలించి వివరించేదే మన టీవీ ఆదరించండి మన రాష్ట్రం మన ఛానల్ టీవీ ప్లీజ్ షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ టీవీ తెలుగులో